అంత ఫ్యామిలీ లైఫ్లో అంత ఆకుపైడిగా మీరు అంత నిండా మునిగిపోయి అందులో మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయ్యిందండి అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కాదండి సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టపడి చాలా ఇష్టపడి ఇష్టపడి వచ్చాను చేసి నేను అయితే హీరోయిన్ అయితే చనిపోతాను అన్న ఆ లెవెల్కి వెళ్ళాను నేను అనమాట అప్పట్లోనే సో ఎందుకు నాకు హీరోయిన్ కాకపోతే నేను చనిపోతాను అంతే ఫస్ట్ వచ్చి నేను అవ్వాలనేది ఒక ఫస్ట్ వచ్చి ఇష్టం అండి ప్యాషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలు చేయాలి చేయాలి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి హీరోయిన్ అవుతాను ఆర్టిస్ట్ అవ్వాలి తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను హీరోయిన్స్ అంతా రాధా గారు శ్రీదేవి గారు జయప్రద గారు జయసుధ గారు వాళ్ళ సినిమాలని చూసేవాళ్ళు కదా విజయశాంతి గారు విజయశాంతి గారు ఆ ఫైట్ ఆ ప్రతిఘటన సినిమా చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి ఆ రోల్ మోడల్ వీళ్ళందరూ నాకు అని ఇలా నేను చేయాలి హీరోయిన్ గానే చేయాలి హీరోయిన్ అయితే ఇవన్నీ చేయగలుగుతాం అంతేగా సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ వెళ్ళినప్పుడు మనం మనం ఏమనుకుంటావు బో మేము అందంగా ఉన్నాము మాకు అన్నీ తెలుసు వెళ్ళిన వెంటనే రామ్మ నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని పెట్టేసి వెంటనే ఇచ్చేస్తారు అని ఒక ఊహలో వస్తాం నేనే కాదు అందరూ వచ్చేవాళ్ళు అలాగే వస్తారు సో ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఇప్పుడు ఒక మౌంటైన్ ఉందండి అది ఇక్కడ దూరం నుంచి చూసిన చాలా అందంగా ఉంటుంది దగ్గర వెళ్ళిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఎన్ని ఎన్ని ముళ్ళు ఉంటాయి దాన్ని అక్కడ అక్కడ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది అదిపు అంటారు కదా అలాగే నాకు కూడా నేను అలా అనుకుని వచ్చాను తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు అనిపించింది ఇప్పుడైనా మనకి ఇండస్ట్రీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంది ఒకవేళ హీరోయిన్ అవ్వలేదు ఒక నాలుగైదు సినిమాలు ట్రై దొరకలేదు అనుకోండి దొరకలేదనుకోండి యూ ఓకే లేకపోతే ఏంటి మనం ఏదో చేసుకుందాం యాంకర్ అవ్వచ్చు దాంట్లో ట్రై చేయొచ్చు సీరియల్ హీరోయిన్ అయిపోవచ్చు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మోడలింగ్ చేయొచ్చు దానికి తగినట్టుగా మనం మన బాడీని చేసుకుని మోడల్ మోడలింగ్ చేయొచ్చు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఓన్లీ హీరోయిన్ చేయాలి లేదంటే సిస్టర్ రోల్ మదర్ రోల్ ఆ ఏజ్లో సిస్టర్ రోల్ లేదంటే ఫ్రెండ్స్ రోల్ ఇలాంటి తప్ప ఆప్షన్ లేదు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నాకేమో అది ఇష్టం లేదు నేను చేస్తే హీరోయినే చేయాలి అలాంటప్పుడు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టాలే సో అది అప్పుడు అసలు ఎక్కువ కష్టాలు ఫేస్ చేశారు ఇంకా తప్పకుండా ఎందుకంటే నాకు చెన్నైలో అంటే ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ట్రై చేశాను నాకు అప్పుడు తెలుగు టచ్ లేదనమాట అక్కడ తమిళ్లో ట్రై చేసేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయనకు కూడా తమిళ తెలుసు ఆయనకి తమిళ అయితేనే ఆయన కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకి ఆయన నన్ను చుట్టూ చుట్టూ తీసుకెళ్ళేవారు కంపెనీస్ అక్కడ ఉన్నారు వెళ్ళమ్మా అక్కడ సో ఇవన్నీ అక్కడ ఫేస్ చేశాను బట్ నేను తెలుగులో ఫేస్ చేయలేదు డైరెక్ట్ హీరోయిన్ అయిపోయాను నేను అనుకుని వచ్చాను కదా అది ఇక్కడ దొరికింది అక్కడ చాలా కష్టమైంది అంటే ఇక్కడ వచ్చే చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు అంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ వచ్చే కదా ఇక్కడ అక్కడ ఎస్టాబ్లిష్ అవడానికి ఎస్టాబ్లిష్ అవ్వలేదు చేస్తున్నప్పుడే అంటే హీరోయిన్ ఛాన్స్ దొరికింది నేను పడిన కష్టాలకి హీరోయిన్ ఛాన్స్ దొరికింది బట్ నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సక్సెస్ అవ్వలేదు ఇక్కడ సక్సెస్ అయ్యి అంటే పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు కష్టం అంటే నా నా ఇది ఏంటంటే నేను చేసిన ట్రావెల్ ఎలాగంటే వెళ్ళిన వెంటనే ఫొటోస్ చూసేవారండి అప్పుడంతా ఎక్కువ ఫొటోస్ ఆల్బమ్స్ అవన్నీ ఫొటోస్ చూసి చాలా బాగుంది అమ్మాయిని వెంటనే రమ్మాననే వాళ్ళు వెళ్ళి చూసిన వెంటనే ఈ అమ్మాయ ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేదో వాళ్ళు ఏదో హై ఎక్కడో ఎక్కడో ఒక ఫుల్ దీంట్లో ఉంటారు ప్లెడ్జ్లో ఉంటారు ఊహ అమ్మాయి ఇంత ఇంత అందంగా ఉంది ఇంకా డైరెక్ట్గా ఎంత ఉంటుందో అనుకోని ఒక ఊహలో ఉంటారు నన్ను చూసిన వెంటనే మేము కొంచెం అంత నార్త్ ఇండియన్ కలర్స్ కాదు హైట్ ఉన్నాం కానీ ఆ నార్త్ ఇండియన్ కలర్ కాదు మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి ఫస్ట్ మీకు లుక్ ఏమిస్తుందంటే ఆ కలర్ కాంప్లెక్షన్ చూసిన వెంటనే బాగుంది అనేది అనిపించేది అక్కడ నేను ఫెయిలియర్ అయ్యేదాన్ని చూసిన వెంటనే మిమ్మల్ని ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పీకింగ్ మనం చూసిన కొంతమంది పడఫడ మాట్లాడేస్తారు నేను కొంచెం అలా మాట్లాడను రిజర్వ్గా ఉంటాను నమస్తే నమస్తే కూర్చుంటా కూర్చుంటా అడిగిన దానికి ఆన్సర్ అంతే ఎక్స్ట్రా మాట్లాడను నేను మాట్లాడు కూడా అది ఎంత వాళ్ళకి ఏంటో ఎమ్మాయి క్యారెక్టర్ అని ఎక్కడో వాళ్ళకి ఏదో ఫీల్ అయ్యేవారు సార్ చెప్పి పంపిస్తాం అనేవారు ఇలా ప్రతి ఒక్క కంపెనీలో జరుగుతుంది కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు ఆవిడికి నాలుగు గంటలు ఐదు గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు కరెక్టే అండి మీరు చెప్పేది కరెక్టే బట్ నేను అప్పటికి ట్రెండ్ చాలా మారింది చాలా మారింది అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావ్ ఉన్నవారు బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే ఆ ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా ఆ స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు ఫేస్ వర్క్ అప్పుడు అన్న ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చే స్ట్రక్చర్ మెయింటైన్ చేసే వాళ్ళు అందం అన్నీ వచ్చేసింది కదా సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు నగ్మా గారు అప్పటికి వచ్చేసారండి మీ టైంకి వచ్చేసరి వచ్చేసారు సో అక్కడ అదే వచ్చింది ఖుష్బు గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం వెళ్తున్నారు ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకోని దొరికేది వేరు అన్ని కమర్షియల్ సినిమానికి అలా అనుకోరు కదా గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు చాలా అందంగా మంచి కలర్ కావాలనుకుంటారు సార్ అక్కడ మనం ఫెయిర్ అవుతాం కదా చూడాలి ఇప్పుడు కొంతమంది పర్వాలేదు మనకి మెయిన్ కావాల్సింది ఫేస్ అందము స్ట్రక్చరు యాక్టింగ్ ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో ఇప్పట్లో కూడా ఇప్పట్లో కూడా అందుకని తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది మన దీపికా పడుకున్నంత డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన వాళ్ళు చాలా ఎక్కడో లక్కీగా దొరికేదండి అంటున్నారు డస్టీ కలర్ డస్కి కలర్ అని ఏమో అంటున్నారు దాని ఇప్పుడు పేర్లు పెట్టి దాని దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు మేము ఉన్నప్పుడు అలా కాదండి కొంచెం కష్టమే ఆయన అయిన తర్వాత కూడా ఇక్కడ మేకప్ అని చెప్పేవాళ్ళు కలర్ ఎందుకంటే దీనికి దీనికి డిఫరెన్స్ రాకూడదని సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి ఒకేలా ఉండాలని సో అప్పుడు నేను చాలా మా అమ్మ తిట్టేదండి నువ్వు ఎందుకు మా నాన్న కలర్గా కనలేదు నువ్వు మా బ్రదర్ మంచి కలర్ వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అండ్ మా నాన్నగారు లాగా వాడు మా అమ్మ కొంచెం ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది మా అమ్మతో నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టదు నాకేంటే తెలుసు దేవుడు ఆ కలర్ ఇచ్చాడు నువ్వు సీ నువ్వు హీరోయిన్ అవుతావు నాకు ఉంటేనే ఇంకొంచెం పువ్వు ఎక్కువ తాగేదే మా అమ్మ అంటే ఆవిడ అంతేదే పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం నమ్మకం సో అలా తమిళ్ లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారనమాట మీరు అవును ఛాన్స్ వచ్చి చేసినట్టున్నారు కదా మీరు రామ్రాజుతో చేశాను రామ్రాజు గారితో చేశాను శరత్ కుమార్ గారితో చేశాను హీరోయిన్ మాత్రం అయితే అయిపోయాను బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది ఎందుకంటే రెండు సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో సో అది నాకు ఇంకా బాధిసాము బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇంకా నాకు ఒకటే ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను అలాగ నాకు సక్సెస్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలని నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని నేను ఎందుకు ఇంకెవరు నాకు నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యింది నేను దేవుడితోనే నేను నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు మా అమ్మ కూడా అంతే కొంచెం పూజలు లోనే కల్చర్ ఎక్కువ నేను బేసిక్లీ బెంగళూరు ఈవెన్ బ్యాంగ్ ఈవెన్ బెంగళూరులో కూడా సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడిద ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను సో అక్కడ ఆయన అడిగేదాన్ని ఎందుకు నన్ను ఇలా చేస్తున్నా నాకు సక్సెస్ ఇవ్వాలి అని సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా అంతే ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి సో దాన్ని సక్సెస్ చేయాలని కదా మళ్ళీ అవును కదా ఆ ప్రొడ్యూసర్ బాగుంటాయి కదా మనలాంటి వాళ్ళందరూ బాగుంటాం హండ్రెడ్ పర్సెంట్ అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో